నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ జనవరి ఇరవై రెండు భారతదేశమంతా ఒక అనిర్వచనీయమైన భావోద్వేగ స్థితిలో ఉంది ఇరవై రెండున అక్కడ జరగబోతున్నటువంటి రామ విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటి ఒక మహోత్తర చారిత్రాత్మక ఘట్టం కోసం దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి వేళ ఏ ఆధ్యాత్మిక వేత్త మాట్లాడినా ఎక్కడ ఎవరి దగ్గర ఒక చిన్న ప్రవచనం తీసుకున్నా ఒక చక్కని సందేశాన్ని తీసుకున్నా అది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది హైందవ ధర్మానికి అనేటువంటి లక్ష్యంతో ఈరోజున ప్రముఖ గాయకులు భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ అందరికీ సుపరిచితుడైనటువంటి గంగాధర శాస్త్రి గారిని ఆహ్వానించడం జరిగింది గంగాధర శాస్త్రి గారు చెప్పండి నేను చెప్పినటువంటి లీడ్ లో ఉన్నటువంటి వాతావరణం ఈ ఉద్విగ్న స్థితి వీటి గురించి మిమ్మల్ని చెప్పమంటే ఏం చెప్తారు అందరికీ అందరికీ ప్రభు గారు భారతదేశంలో పుట్టి దైవభక్తి దేశభక్తి కర్తవ్యనిష్ట నిష్కామకర్మ వీటి మీద ఆసక్తి ఉన్న ధర్మ మార్గం పట్ల ఆసక్తున్న రాముడు అనే పేరుతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అందుకని మనం రెండు గుర్తు పెట్టుకుందాం ఒకటి జై శ్రీరామ్ రెండవది అలాంటి దైవానికి జన్మనిచ్చిన భారత్ మాతాకి జై అలాంటి శ్రీరాముడికి ఐదు వందల సంవత్సరాల తర్వాత దీని ఏదో కాంట్రవర్సీ చేసేసి దాని జోలికి కూడా వెళ్లకుండా ఏదో దేవుడి జోలికి కూడా వెళ్లకుండా రకరకాల రాజకీయాలు మబ్బులు అలుముకున్న నేపథ్యంలో వాటన్నిటినీ తీసి కాదు రాముడు దేవుడు దేవుడు ఎందుకు అయ్యాడంటే రాముడిలో రాముడు ద్వారా ప్రపంచానికి అంది అందింది ధర్మము రాముడికి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒకటి రాముడు రాముడికి రావణాసురుడికి తేడా ఏమిటి ఈ చిన్న చిన్నవి తెలుసుకోవాలి జనాలు రావణాసురుడు ధర్మజ్ఞుడు రాముడు ధర్మాత్ముడు ధర్మజ్ఞుడంటే వాడికి ధర్మం తెలుసు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి అధర్మం నచమే నివృత్తి ఆ తర్వాత యుగంలో దుర్యోధనుడు ఇదే మాట అంటుండేవాడు ధర్మం అంటే ఏమిటో తెలుసురా కానీ ఆచరించే బుద్ధి కాదు అధర్మ అంటే ఏమిటో కూడా తెలుసురా కర్ణుడితో అంటూ ఉండేవాడు కర్ణుడితో స్నేహితుడితో అంటూ ఉండేవాడు అధర్మం అంటే ఏమిటో తెలుసురా నాకు కానీ అదే చెయ్యాలనిపిస్తుంటుంది రాముడి రావణాసురుడికి ధర్మం తెలియక కాదు ధర్మం తెలుసు అంతే ఆచరించడానికి ఫెయిల్ అయ్యాడు వేరు అంటే తనే ధర్మంగా నిలబడ్డవాడు అన్ని లక్షణాలు కలిగి ఉన్న సకల సద్గుణాభిరాముడు శ్రీరాముడు అలా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై రాముడి కీర్తిని ఎన్నో యుగాలుగా భవిష్యత్తులో ఎన్నో యుగాలుగా అలా అలా ప్రతిష్ఠించే అత్యద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యి రామానుగ్రహం పొందిన మహోత్కృష్ణ అయిన వ్యక్తి నరేంద్ర మోడీజీకి జై అతను కాకపోతే మీరు ఊహించుకోండి ఒకసారి ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను విలువ తెలుసుకోకపోతే వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకునే ఉపయోగం లేదు మోడీ అనే వ్యక్తి లేకపోతే అక్కడ ఆ ఆ స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో లేకపోతే ఇది సాధ్యమయ్యే పని కానే కాదు జస్ట్ లైక్ దట్ అలా చేశాడు జస్ట్ లైక్ దట్ కాశ్మీర్ సమస్య సో శ్రీరాముణ్ణి సకల సద్గుణాభిరాముడు అనగలిగిన శ్రీరాముణ్ణి ఈ రోజు వరకు జస్ట్ గుడి కట్టేసి ఉంచేద్దామా మనసులో గుడి కట్టుకుని ఊరికే అలా దండం పెట్టుకుని ఉంచుదామా లేదా అతని నుంచి ఏమైనా కొన్ని నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా ఉన్నవి ఈ రోజు నుంచి అయినా తెలుసుకోవడానికి ప్రారంభిద్దామా ఎందుకు ఇన్ని కోట్ల మంది ఎంతోమంది గతంలో ఆంగ్లేయులు కానీ తర్వాత ఈ బహమనీ సుల్తాన్లు ఈ మొఘల్ వంశాలు ఇవన్నీ మన దేశం అస్తిత్వాన్ని సర్వనాశం చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా రాముడు అలా నిలబడ్డానికి కారణం ఏమిటి ఏమిటి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది మన పిల్లలకి నేర్పించవలసింది ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు డిస్కసింగ్ పాయింట్స్ అది ఎంత ఎత్తు గుడి కట్టారు అందులో విశేషాలు ఏమిటి ఇవి తెలుసుకునే ఇవి తెలుసుకోండి కానీ ఇవి తెలుసుకోవాల్సినవి కానీ అంతకంటే మించి అతనికి అతనికి గుడి కట్టవలసిన అర్హతలు ఏమున్నాయి ఆ ఆ గుడిలోకి వెళ్ళటానికి మనకు కావాల్సిన అర్హతలు ఏమిటి ఊరికే దండేయటం కాదు ఊరికే దండం పెట్టేసుకోవటం కాదు సో దాని గురించి మనం కనుక మాట్లాడితే ఈ ప్రపంచ సాహిత్యంలోనే తొది తొలి ఆది ఆది కావ్యం రామాయణం ఆది పురుషుడు ఈ మధ్యన సినిమా కూడా వచ్చింది కదా శ్రీరాముడు పురుషుడు కాదు పురుషోత్తముడు మానవుడు కాదు దైవం ఈ రోజు నుంచి అయినా రామాయణాన్ని మీ పిల్లలకి నేర్పించండి సంక్షిప్త రామాయణం చిన్న పుస్తకం నేను ఈరోజు నేను అసలు ప్రారంభమే శ్రీరాముడి మహాప్రసాదం అందిస్తూ ప్రారంభించాలనుకున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ అయితే వ్యక్తిత్వ ప్రామాణిక వ్యక్తిత్వాలు అనేటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే రాముణ్ణి అనుసరణీయుడు ఆరాధ్యుడు అంటాం అలాంటి లక్షణాలు కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణాలతో పోల్చి చెప్పమంటే ఏం చెప్తారు మీరు తేడా ఏమి లేదు ఇద్దరు వ్యక్తిత్వాలు ఒకటే రామతత్వం కృష్ణ తత్వం కృష్ణుడు స్వయంగా తను పరమాత్ముడు అని ప్రకటించుకున్నాడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత సర్వ భూతానం అంత ఏవ అంటే సర్వ ప్రాణుల్లో ఉన్న ఆత్మను నేనే వాటి ఆది మధ్యాంతాలు నేనే సృష్టికి బీజం నేనే ఇష్టమైతే మేకప్ అంట లేకపోతే ప్యాకప్ అంట అని అన్నవాడు భలే కబుర్లు చెప్తున్నాడని మనలాంటి వాడు అనుకుంటారు కదా ఎవడు కూడా ప్రకటించేసుకుంటున్నాడు దేవుడని అది మనకు సందేహ నివృత్తి చేయడం కోసమే విశ్వరూప సందర్శన యోగం పేరుతో అదంతా ఏమిటో తను చూపించాడు తను ఏదైతే చెప్తాడో అది దాన్ని ఆచరిస్తాడు ఆచరించింది మాత్రమే మాట్లాడే ఏది మాట్లాడుతున్నావో అది ఆచరించు అని తను ఆచరించి చెప్పిన గురువు జగద్గురువు అది కృష్ణావతార పరమార్థం మనకి ఇంగ్లీష్లో చాలా గొప్ప సామెత ఉంది నువ్వు జడ్జిమెంట్ జోలికి వెళ్తే నువ్వు అసలు విషయాన్ని గ్రహించలేవు ఎప్పుడు వాడిని అలా సినిమాకి వెళ్ళాము రివ్యూ పని మీదే వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయలేము నువ్వు జడ్జిమెంట్ జో అందుకనే నువ్వు ప్రేమించాలనుకుంటే ప్రేమించు అంతే జడ్జిమెంట్ ఉన్న చోట ప్రేమ ఉండదు ప్రేమ ఉన్న చోట జడ్జిమెంట్కి తావులేదు అది శ్రీకృష్ణతత్వం ఒక్కటే మాటలు చెప్పాలంటే నమే ద్వేష్యోస్తి న ప్రియ ఒకటి పట్ల ద్వేషం ఒకటి పట్ల ప్రియత్వం ఉండదు ఎవడు ధర్మ మార్గంలో నడుస్తాడో వాడికి నేను దగ్గరగా ఉంటాను నాకు వాడు దగ్గరగా ఉంటాడు చాలు కదా అది కృష్ణతత్వం రామతత్వం ఏమిటంటే తను ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మాత్ముడు అని అన్నది ఎవరో తెలుసా మామూలుగా రాముడు చుట్టూతో ఉన్న ఫ్యాన్స్ కాదు ఆ ప్రభు పరిపాలన ఉన్న ప్రజలు కాదు రాముడు రాముడిని తన శత్రువుగా భావించి రాముడు చేసే ప్రతికార్యాన్ని నాశనం చేయడానికి సంకల్పించిన రాక్షసులలో ఒకడు మారీచుడు మారీచుడు అనే రాక్షసుడు రావణాసుడికి ఒక సందర్భంలో తలంటి పోస్తూ నువ్వు అసలు ఆయన పట్టుకుంటే నాశనం అయిపోతావు మసైపోతావు అది ధర్మాత్ముడు ఆ మార్గం వేరు అందులోకి వెళ్ళి నువ్వు అసలు నువ్వు చాలా తప్పు చేసావు శీతను తీసుకురావడం ఏంటి పరస్థిర మీద కన్నేయటం ఏమిటి అని రాక్షసుడు నేను ఇబ్బంది పెట్టాలనుకుని నేను సర్వనాశం అయిపోయే స్థితికి వచ్చాను అందుకని అలాంటి వాడు జోలికి వెళ్లకు అంటే రావణాసురుడు మారీచుణ్ణి నానా ఇబ్బంది పెట్టి మన రిలేషన్ ఇదేనా నేను రాజుని నేను చెప్పింది చేయాల్సిందే అంటే రావణుడి బాధ భరించలేక ఇతను ఆ బంగారు జింక అవతారం ఎత్తి చివరికి చాలా ఒక కీలకమైన ఘట్టం సో అట్లా రాముడి రాముడి జీవితాన్ని రాముడి కుటుంబాన్ని ధ్వంసం చేయాలని అని అనుకున్న మారీచుడు సైతం అది పాయింట్ మారీచుడు సైతం రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మమూర్తి రాముడు నిలువెత్తు ధర్మ విగ్రహం అన్నాడంటే ఇంతకంటే కాంప్లిమెంట్ ఏమైనా ఉంటుందా మనం ఇంజన్ గా చూస్తుంటావు ఒక హీరోని ఇంకొక హీరో ఫ్యాన్స్ మెచ్చుకోరు మెచ్చుకోరు చూడండి మళ్ళీ వాళ్ళందరూ ఒకటి సో అలా ఇక్కడ రాక్షసుడైన వాడు శ్రీరాముడికి ఇచ్చిన గొప్ప కితాబు అది అలాగే రామాయణం ప్రతివాడు రాముడి గురించి తెలుసుకోవాల్సింది ఎందుకంటున్నానంటే నువ్వు దేశభక్తుడు అయితే అసలు ఈ దేశం అస్తిత్వం ఏమిటో తెలుసుకో నోయింగ్ ఎవర్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్ నీ గురించి తెలుసుకో ఎందుకు పుట్టావో తెలుసుకో నీ తల్లిదండ్రులు గొప్పతనం తెలుసుకో నీ దేశం గొప్పతనం తెలుసుకో ఈ దేశానికి ఆ గొప్పతనం ఎలా ఆపా ఎందుకు ఆపాదించబడిందో తెలుసుకో అంతే కదా మీ వంశంలో ఇటు ఏడు తరాలు చూసుకున్న ఇటు ఏడు ఏడు తరాలు చూసుకున్నా ప్రభు లాంటి గొప్ప జర్నలిస్టు లేడు ప్రభు ఫ్రెండ్సే కాదు డైరెక్ట్గా స్టేజ్ మీద దాసనారాయణరావు గారు మాట్లాడడం నేను విన్నా ఈ కాంప్లిమెంట్ మీ మీ ఫ్యామిలీస్ అన్ని వింటున్నప్పుడు ఏమనుకుంటాయి మా వంశానికి మా ఇంటి పేరుకి ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టినవాడు ప్రభు ప్రతివాడిది బాధ్యత ఇది సో అట్లా సూర్యవంశానికి చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టినవాడు శ్రీరాముడు దానికి అసలు గురువుల శుశ్రూష అన్నదమ్ముల అనురాగం ఇతరుల పట్ల ఏమంటారు ఒకటి పట్ల ద్వేషం ఒకటి పట్ల ప్రియత్వం లేకపోవడం అందరినీ సమానంగా చూడడం ధర్మాన్ని అనుసరించడం ఎంతటి కష్టమైనా ఎంతటి జీవితంలో ఎంతటి కష్టమైనా స్థితప్రజ్ఞత్వం ఉండటం కైకై నువ్వు ఎటౌ అంది భరతుడికి రాజ్యపాలన నేను మీ నాన్న అడిగాను భరతుడికి రాజ్యపాలన నువ్వు నువ్వు అడవులకు వెళ్ళి పద్నాలుగేళ్ళు అడవులకు వెళ్ళిపోవటం ఇదని అంటే నేను ఒకసారి సారీ అమ్మ ఐఎం వెరీ సారీ నేను ఒకసారి నాన్న కన్ఫర్మ్ లేదు అతని మొహంలో రామాయణం చెప్తుంది ఆయన శ్రీరామచంద్రుడి ముఖంలో ఇంత ఇంత మాత్రమైన కదలికలు లేవు నిశ్చలంగా ఉన్నాడు దీని పేరు స్థితప్రజ్ఞత్వం దాన్ని వివరించాడు తర్వాత యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్లోకం అనేటువంటిది ఆ రోజున రాముడి యొక్క రాముడు అది అప్పటి ఆ రియాక్షన్ కి గొప్పగా అన్న మీరు అడిగిన ప్రశ్నలో మన స్థూలంగా ఏకవాక్యంలో చెప్పాలంటే రాముడు ధర్మాన్ని ఆచరించి చెప్పాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని బోధించాడు గురువై ఇతను శిష్యుడిగా ఎవరి శిష్యుడు అంటే అర్జునుడు శిష్యుడిగా అర్జునుడైన శిష్యుడిని ప్రపంచానికి చెప్ప ప్రపంచానికి చెప్పాడు అదే దుఃఖం అర్జునుడి స్థానంలో ఉన్నట్టుగా ఇతను పొందిన దుఃఖాన్ని నివృత్తి చేస్తూ వశిష్ఠ మహాముని ఆయనకి బోధ చేస్తే ఆయన వశిష్ఠ మహాముని శ్రీరాముడికి బోధించిన గీత లాంటిదే యోగ వాశిష్యం అక్కడ అర్జునుడికి బోధించిన గీత భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించిన గీత భగవద్గీత ఇద్దరూ బాధపడ్డారు ఈ ప్రపంచం ఏమిటి అసమానతలు ఏమిటి పదహారు వయస్సులో శ్రీరాముడు జీవితం ఎలా ఉంటుంది అని వశిష్ఠుడు ఇరవై ఆరు వేల శ్లోకాలతో అతనికి యోగ వాసిష్టం పేరుతో నేను ఇప్పుడు చెప్తుంటాను మామూలుగా మనం ఏడిస్తే మన ఏడుపుకి రెండు కారణాలు ఒకటి మనకు లేదని రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని కానీ మహాత్ములు విలపిస్తే వాళ్ళు ధర్మం కోసం విలపిస్తారు ధర్మం కోసం బాధపడతారు అందుకని అది యోగమైంది అందుకని అర్జున విషాద యోగం అర్జునుడి ఏడుపు కూడా ఒక యోగం అయింది ఇక్కడ ఈ మహాత్ముడు కూడా శ్రీరామచంద్రుడు కూడా ఆయన ఆయన విషాదం వల్ల మనం తపస్సు చేయకుండానే అక్కడ శ్రీరాముడు ఏడ్చాడు మన పంట పండింది మన ఒళ్ళు యోగ అనే జీవిత ఉత్తమ జీవన విధాన గ్రంథం ఉంది ఇక్కడ అర్జునుడు ఏడ్చాడు మన పంట పండింది మన ఒళ్ళు శ్రీకృష్ణు పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని మానవాళికి బోధించిన కర్తవ్య బోధ అయిన భగవద్గీత మన ఒళ్ళు ఉంది ఏడ్చింది వాళ్ళు మన పంట పండింది అలాగే సుఖమహర్షి భాగవతం ఉపదేశించాడు పరీక్షిత్ మహారాజు విలపించాడు మృత్యువు దగ్గర పడుతోందని ఆయనకి బోధించింది భాగవతం చూడండి వాళ్ళు వాళ్ళ ఏడుపులు లోకం పంట పండింది రామాయణం ఎందుకు చదువుకోవాలి భారతం ఎందుకు చదవాలి భగవద్గీత ఎందుకు చదవాలి అంటే నేను చాలా చాలా వేదికల మీద ఫ్రీక్వెంట్ గా చెప్తున్నా ఈ జనరేషన్ పిల్లలు ప్రభు చిన్న సమస్య వస్తాయి వీళ్ళకి వీళ్ళకి ఏమిటంటే ఈ ఈ సెంటిమెంటల్ కమ్యూనికేషన్స్ సెంటిమెంటల్ రిలేషన్స్ లేవు లేదు లేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడం ప్రతి చిన్న విషయాలకి అసలు సూసైడ్ టెండెన్సీ రావడం లవ్లో ఫెయిల్ అయ్యాడు సూసైడ్ ఆర్థికంగా నష్టపోయాడు సూసైడ్ అనుకున్నది జరగలేదు సూసైడ్ ర్యాంక్ రాలేదు పిల్లలు సూసైడ్ వీళ్ళందరికీ చిన్నప్పటి నుంచే రామాయణం ఏమిటో చెప్తే మహారాజ చక్రవర్తి అయ్యండి ఇప్పుడు మనం అనుకుంటున్న భారతదేశం కాదు అది అవిభక్త భారతదేశం అది ఇంకా అసలు అంటే ప్రపంచానికి అయోధ్య కేంద్రం అలా ఉండేది ప్రపంచంలో అత్యధిక ప్రాంతానికి దాని వయసు దాని దాని విస్తీర్ణం అంతా దానికి అయోధ్య అలాంటి దానికి తెల్లవారితే పట్టాభిషేకం అనుకునే స్థాయిలో ఉన్నవాడికి ఎంత ఇగో ఉండాలి ఎంత అహంకారం రావచ్చు ఎంత గర్వం రావచ్చు అలాంటి వాడిని అసలు అవుట్ అంటే అలాగే అమ్మా అన్నాడు నాన్న కన్ఫర్మ్ చేసుకుంటావా అంటే నో నో నువ్వు చెప్తే ఒకటి నాన్న చెప్తే ఒకటి కాదు మీరు మీరు నాకు అంతే దైవాలు అన్నాడు వెళ్ళిపోతున్నాడు సొంత తల్లి కాదు అప్పుడు ఆ సమయంలో నేను పద్నాలుగు వేళ్ళు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు నిమిషాల గడిపేసి వస్తా నువ్వు ఉత్తమ అమలు జాగ్రత్తగా చూసుకో ఓకేనా ఆల్ ది బెస్ట్ అని చిరునవ్వుతో అంటుంటే సీతమ్మ సీత అమ్మ అని ఎందుకన్నా అంటే ఎందుకనే నీకేమన్నా నీకు ధర్మం తెలుసు కదా ధర్మమూర్తి భర్త ఎక్కడుంటే భార్యకి అక్కడే సుఖము స్వర్గం కదా నన్ను ఇక్కడ ఉండమంట ఏమిటి నేను నీతో రావడం కదా ధర్మం నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే సుఖం దీని నుంచి మహానుభావులు అంటారు అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు ఆలు మగల జంట అట్లున్న ఎప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును సీతారాములు ప్రపంచానికి చెప్పింది అది నారాయణ రెడ్డి గారు కూడా స్త్రీ గురించి ప్రస్తావించమంటే నా దేశం భగవద్గీత రెండో వాక్యం నా దేశం అగ్ని పునీత సీత అగ్ని అగ్నిలో దూకుతుంటే ఇవన్నీ చంచనం తెలుసుకోవాలి అగ్నిలో దూగుతుంటే నో 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 అంటలేదు శ్రీరాముడు అలా చూస్తున్నాడు అంతే దాని అంత అగ్ని దూకుతున్నా ఎందుకు నివారించలేదంటే సీత పాతివ్రత్యాన్ని ప్రపంచం గ్రహించడం ఆవిడకేం కాదని తెలుసు ఆయనకి అగ్నిదేవుడు వచ్చి ప్రపంచానికి చెప్తున్నాడు శ్రీరాముడికి చెప్తున్నట్టుగా ప్రపంచానికి చెప్తున్నాడు మహాసాధ్వి ఏలుకో అని ఇవన్నీ తెలియక కాదు అది ఇది విష్ణు అవతారం అందుకని ఈ అవతారం తాలూకు స్పృహ ఏదైతే ఉందో స్పృహ లేకుండా జీవిస్తేనే అక్కడ అధర్మం నాశనం అవుతుంది రావణాసురుడు పేరుతో నిలబడ్డ అధర్మం నాశనం అవుతుంది అందుకని తనెప్పుడు తన జీవిత కాలంలో ఎప్పుడూ దైవంగా తను ప్రకటించుకోలేదు జ్ఞాని దైవ స్వరూపమే కాబట్టి ఇంతటి మహాజ్ఞానిని మనం దైవంగా కొలిచాం దేవుడే మానవ జన్మెత్తాడనే చెప్పుకోవటం అనుకోవంటి పారమార్థికమైనటువంటి ఆలోచన ఏంటంటే ఒక మనిషికి ఉత్తమ జీవన విధానాన్ని బోధించడం కోసం ఉత్తమ రా ప్రామాణిక వ్యక్తిత్వం కోసమే రామావతారాన్ని మనం రాముణ్ణి మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం ఖచ్చితంగా మానవ జీవి మానవ జీవిత సంస్కారాలని అడుగడుగున ప్రతి క్యారెక్టర్తో రామాయణంలో కనిపించే ప్రతి పాత్రతోనూ జీవితం అంటే ఇది భక్తుడంటే ఎలా ఉండాలి బంటు అంటే ఎలా ఉండాలి స్నేహితుడంటే ఎలా ఉండాలి భర్త అంటే ఎలా ఉండాలి సోదరులంటే ఇలా ఉండాలి ఇప్పుడు ఔరంగజేబు ఆ సీట్లో కూర్చోవడానికి తమ్ముళ్ళని చంపేశాడు సోదరులను చంపేశాడు తండ్రిని చంపేశాడు ఒకసారి పోల్చి చూసుకోండి నువ్వు లేకపోతే అన్న నువ్వు నువ్వు కదా అక్కడ కూర్చోవలసింది మేం కాదు కదా అందుకని నన్ను కూర్చోమంటున్నావు కదా నువ్వు బలవంతం చేస్తున్నావు కదా అయితే నేను ఒక పని చేస్తాను నీ చెప్పు నువ్వు వచ్చేంత వరకు అవే పాదుక పట్టాభిషేకం పేరుతో అవే రాజ్యాన్ని పరిపాలిస్తాయి మేము బంటులాగా ఉంటాం సేవకులాగా ఉంటాం సైనికులాగా పని చేస్తాం ఏ ఎంత ఐడియాలజీ అది ఎంత సంస్కారం అది ఎంత గొప్ప అనుబంధం అది ఎంత గొప్ప ధర్మం అది ధర్మం అంటే తెలుసుకోవాల్సింది ఇప్పుడు నాకు ఒక ఉదాహరణ లక్ష్మణుడు గొప్ప గొప్పతమ్ముడా భరతుడు అందరూ అంటే వాళ్ళ వాళ్ళ పోస్టుల్ని అద్భుతంగా అద్భుతంగా ప్రపంచానికి వాళ్ళ ప్రవర్తించి నడిచిన వాడు సంవత్సరాలు అతని కంటే కంటే రాముడి అందరూ అందరే అందరూ రాముడిని ప్రేమించారు ఒకళ్ళు వీళ్ళల్లో వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పలేము రాముడు కౌసల్య కౌశల్యకి జన్మించిన వాడు రాముడు సుమిత్రకి జన్మించిన వాడు లక్ష్మణ శత్రుఘులు కైకేకి జన్మించిన వాడు భరతుడు సో సవతి తల్లికి జన్మించారు పెన తల్లికి జన్మించారు అని అట్లా చూడడం అనేది లేదు శ్రీ దశరథుడికి రాముడి పట్ల అత్యంత అత్యంత ప్రేమ ఎక్కువ అని అసూపడ్డ క్షణాలు లేవు లేవు అసలు ఆ యుగం వేరు ఆ ఆలోచనలు వేరు వాళ్ళ నుంచి మనం నేను దేనికి చెప్తున్నానంటే అలాంటి శ్రీరాముణ్ణి ఆదర్శవంతంగా తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే రామరాజ్యం ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఇవాళ ఆశించవలసింది ఏమిటంటే రాముడికి గుడి కట్టాం నెక్స్ట్ రావాల్సింది రామరాజ్యం పిల్లలకు తెలుసుకుంటున్నాం నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా తెల్లవారితే అప్పటిదాకా తూలిక తల్పాల మీద సుఖాలను భోగాలు అనుభవించిన శ్రీరాముడు తర్వాత క్షణం అసలు తను కల్లో కూడా ఊహించలేదు అది తర్వాత క్షణం కట్టిక బండల మీద అరణ్యంలో ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో నిరంతరం జంతువుల మధ్యలో జంతువులు క్రూర జంతువుల మధ్యలో పడుకోవాల్సిన స్థితిని రాముడు ఊహించగలిగాడా ఆ స్థితిని కూడా ప్రిపేర్ అయ్యాడేంటి అంటే జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యాన్ని కదా శ్రీరాముడి నుంచి మన మన జనరేషన్ నేర్చుకోవాల్సింది చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు కాదు చాలా ప్రశాంతంగా రాముడు స్మితోత్తర భాష శ్రీకృష్ణుడు స్మిత స్మిత పూర్వాభి ముందు నవ్విన తర్వాత మాట్లాడతాడు కృష్ణుడు మాట్లాడిన తర్వాత నవ్వుతాడు శ్రీరాముడు అందరూ లోకమంతా క్షేమంగా ఉండాలి నిరంతరం లోకం కోసమే ఆలోచించి నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతి తాతగచ్చతి మంచి పనులు లోకం కోసం మంచి పనులు చేయడమే మానవ జీవిత పరమార్థం స్వార్థం అనేది వదిలిపెట్టు శ్రీరాముని నుంచి నేర్చుకోవాల్సింది స్వార్థం లేదు కుటుంబం పట్ల అనురక్తి బాధ్యత ఇవన్నీ ఎందుకు చదవాలంటే రాముడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కాదు రాముడు హైట్ ఎంత ఎనిమిది అడుగులు హనుమంతుడు చెప్తాడు సీతమ్మకి బంత్ అంటే ఎలా ఉండాలని ఆంజనేయుడు ఆంజనేయుడు క్యారెక్టర్ చెప్తున్నాను సిన్సియారిటీ సిన్సియర్ వర్కర్ చూసాడమంటే కాల్చొచ్చాడనే ఒక మాట మనకు వినిపిస్తుంది కానీ అందరూ చాలా సీరియస్నెస్ ఉంది చూసడం అంటే కాల్చొచ్చాడనే మాట వెనకాల అంతరార్థం దాని లక్ష్యార్థం ఏమిటంటే విద్యుడైన వాడు తెలివైన వాడు వాడికి ఒక పని చెప్తే దానితో ఉన్న అనుబంధమైన ఇతర పనులు కూడా చక్క పెట్టుకొచ్చే వాట జ్ఞానంటే ఆంజనేయ స్వామి అలాంటి వాడు సో అట్లా కాబట్టే రామాయణం ప్రతి ఇంట ఒక జీవనాడిగా మన జీవితాల్లో మమేకం అయిపోయింది పాత రోజుల్లో ఇద్దరు కొట్టుకుని విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా స్నేహితులు నీకు నాకు రామ్ రామ్ అనేవాళ్ళు అసలు ప్రతిదానికి అసలు రాముడు శబ్దం లేకపోతే ఆ పదం లేకపోతే అసలు జీవితాలే లేనంతగా అలా మన జీవితాల్లో నిరంతరం మమేకమైపోయిన అత్యద్భుతమైన క్యారెక్టర్ లైవ్ క్యారెక్టరు ధర్మాత్ముడు ధ్రియతే అనేన ఇది ధర్మ ధర్మం అంటే ఏమిటి అంటే రాముడు ఎందుకు ధర్మాత్ముడు అసలు ధర్మం అంటే ధర్మం అనే పదానికి అర్థం తెలుసుకోవాలి మతం అనే పదానికి అర్థం తెలుసుకోవాలి మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే సార్వజనీయమైనది వాడు మాట్లాడే మాట వాడు ఆచరించే తీరు దాన్ని ప్రపంచంలో అసలు ఈ మతాలతో కులాలతో ప్రాంతాలతో సంబంధం లేని ఏ మూలవాడు అబ్జర్వ్ చేసినా భలే క్యారెక్టర్రా భలే రా భలే మాటరా భలే రూపంరా భలే వాక్కురా భలే పర్సెప్షన్ భలే ఐడియాలజీ అని అనిపించుకోవాలి అలాంటి వాడు శ్రీరాముడు లేకపోతే వీళ్ళందరూ ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ సైనిస్టిన్ ఆల్డర్స్ హక్సలీ వీళ్ళందరూ రామాయణాల గురించి భారతాల గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడాలి వీటి మీద వచ్చిన వ్యాఖ్యానాలు ప్రపంచంలోకి ఎక్కడా లేవు రెండవది మరో ముఖ్యమైన విషయం దేశభక్తి అందరూ అందరూ మాట్లాడుతున్నమాట ఆ దేశభక్తి అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు శ్రీరామచంద్రుడు యుద్ధం సమయంలో లక్ష్మణుడితో కలిసి వెళితే లక్ష్మణుడు లంకా ద్వీపాన్ని చూసి ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను స్వర్ణమయంగా ఉన్న లంక ఎంత అద్భుతంగా ఉంది ఏంటన్నా అసలు అద్భుతం అద్భుతమైన మనం కొత్త ప్లేస్కు వెళ్తే వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తాం ఆ ఎగ్జైట్మెంట్ వ్యక్తపరిచినప్పుడు లక్ష్మణుడు స్థితప్రజ్ఞత్వంతో రాముడు చిరునవ్వుతో ఒక మాట అన్నాడు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి నీ దృష్టిలో లంక చాలా వైభవంగా ఉండుండొచ్చు నీకు అలా కనపడుతూ ఉండుండొచ్చు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో లక్ష్మణ మాతృభూమి మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ అన్నాడు అప్రయత్నంగా ఎన్ని గొప్ప మాటలు మాట్లాడేస్తారు చూడండి అది అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చింది అది ఇవ్వడం తెలిసినవాడు రాముడది రాముడు ఇవ్వడం తెలిసినవాడు ఇవ్వడం తెలిసిన వాడే దేవుడు రాముడు అంతటి వాడు కావాలనుకో ఇవ్వడం తెలుసుకో రాముడు అలా కాదు నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే అందరూ బాగా అనుకుంటున్నారు శ్రీరామ రామచంద్రమూర్తి అన్నాడు వేగు అంటే లేదు లేదు నీ ముఖంలో నాకు స్పష్టంగా తెలుస్తోంది లేదు నా ముందు సత్యమే పలకవలేను అన్నాడు వాడు శివరైపోయాడు అంటే వాడు ఇలా మాట అన్నాడు అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమన్నాడు అన్నాడు ఏడాది లంకలో ఉన్న సీతం తెచ్చి వెర్రివాడు కాబట్టి ఎలుకున్నాడు నేనైతే ఏలుకునేవాడిని కాదు అన్నాడు అని వాళ్ళకి చెప్పడం కోసం అంటే దీని అర్థం ఏంటంటే పరిపాలించే రాజుకి ఇంకా వ్యక్తిగతం అనేది ఉండదు నిరంతరం లోకం కోసమే లోకం కోసమే లోకం కోసమే ఎవడైతే తన కోసం బతుకుతాడో వాడున్నత కాలమే జీవించి ఉంటాడు వాడితో అవసరం ఉన్న వాళ్ళ చుట్టూతో మాత్రమే బతికుంటాడు ఎవడైతే లోకం కోసం బతుకుతాడో లోకాలున్నంత కాలం ఉండిపోతాడో అందుకని కదా ఎక్కడో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుణ్ణి ఈ యుగంలో మనం తలుసుకుంటున్నావా రాముడు వ్యక్తిత్వాన్ని మొత్తం ఒక సమగ్రంగా చెప్పినటువంటి ఒక శ్లోకంగానే ఒక పద్యం గాని చెప్పగలరు శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ చాలు కదా నిరంతరం మంగళమాతనోతు ఒక్క మహావాక్యం చాలు ప్రభు సమస్త కళ్యాణ గుణాభిరాముడు సకల గుణాభిరాముడు అనేకండి అందులో సద్గుణాలు ఉంటాయి దుర్గుణాలు ఉంటాయి సక సమస్త కళ్యాణ గుణాభిరాముడు మంచి మంచి అనేది ఏ ఏ రూపాల్లో ఉంటుందో అన్ని రూపాల్ని కలబోస్తే శ్రీరాముడు రామాయణంలో యుద్ధకాండలో కోల్చబడ్డాడు రావణాసురుడు కో కొన ప్రాణాల్లో ఉన్న అంత్యదశలో ఉన్న చివరి ఊపిరి పీల్చుకునే సమయంలో అతని దగ్గరకు వెళ్ళి ధర్మ సూక్ష్మాలు తెలుసుకురమ్మని లక్ష్మణుణ్ణి పంపించాడు అసలు సా ఈ థాట్ సాధ్యమేనా తన కుటుంబానికి తన జీవితానికి ఎసరు పెట్టిన ఒక దుర్మార్గుడనే రాక్షసుడనే పిలవబడ్డ వాడిని వాడిని చంపడానికే వచ్చి వాడిని చంపేస్తుంటే అయినప్పటికీ వాడి నుంచి మంచి విషయాలు తెలుసుకురా అని వెళితే అతను అన్నాడు మా అన్నయ్య తెలుసుకురమ్మన్నాడని అంటే తెలుసుకురమ్మన్నాడని చెప్పాడా ఎలా తెలుసుకోమన్నాడో కూడా చెప్పాడా అన్నాడు రావణుడు ఆ సమయానికి లక్ష్మణుడు కనిపించింది మళ్ళీ పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి వాడికి ఇంకా అహన్ సావలేదన్నాయా అన్నాడు అహన్ సాగుంది వాడికి కాదు వాడికి కాదురా నీకు ఎక్కడ ఎక్కడ నిలబడి అడిగావు అన్నాడు తల దిక్కు నిలబడి అడిగాను అంటే శిష్యుడిగా ఒక గురువు స్థానంలో ఉన్నవాడిని కదా నువ్వు అడగాలనుకున్నావు నువ్వు అడగాలని అనుకున్నావు అంటే అతను గురువు అయిపోయాడు నువ్వు శిష్యుడు అయిపోయావు నువ్వు ఎక్కడ నిలబడి అడగాలి కాళ్ళ దగ్గర నిలబడి ఇప్పుడు వెళ్ళి అడుగు అలాంటి వాడు దీన్ని ఏమంటామంటే మన హంస క్షీరన్యాయం రావణాసురుల్లో రాక్షసుని మాత్రమే ప్రపంచం చూస్తే అతనిలో ఉన్న కొంత పర్సంటేజ్ సద్గుణాన్నైనా మనం గ్రహించవలసింది ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి పేరే హంస క్షీరన్యాయం హంస ఏం చేస్తుంది క్షీరాన్ని నీరాన్ని వేరు వేరు చేస్తుంది నాకు నుంచి కావాలి అతను ఏదైతే దుర్గుణం ఉందో అది పడగొట్టబడింది ఏదైతే సద్గుణం ఉందో అది నేర్చుకోగలిగితే నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అసలు చాలు కదా ఈ ఒక్క మాట ఇది ఇది తెలుసుకుంటే ఇంకా పార్టీ లేవు కులాలు లేవు మతాలు లేవు జ్ఞానం చుట్టూతానే పరిగెత్తాం వాడు కులంతో మతంతో దీంతో మనకు సంబంధం లేదు ఈ దేశం చాలా గొప్పది మనకి మైనారిటీలనో ముస్లింస్ అనో క్రిస్టియన్స్ అనో ఈ అందరినీ మనం అసలు మొత్తం కలిపేసుకోవడానికి కారణం ఏమిటంటే ఇదే ఐడియాలజీ నమే ద్వేష్య వస్తే నా ప్రియ మనకి ప్రియత్వం జ్ఞానాన్ని బట్టి తప్ప వాడి కులాన్ని బట్టో మతానికి బట్టో కాదు కదా మనం ఎంత గౌరవించా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీళ్ళ మతాన్ని చూసావా దాన్ని వాడుకోవడానికి కోసం చూసావా మైనారిటీ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టావా కాదు అది మహాజ్ఞాని ఇప్పుడు ఈ దేశంలో ఐదు వందల సంవత్సరాల క్రితం కుల కొట్టేసి తర్వాత ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తరువాత రకరకాల పరిణామాల నేపథ్యంలో ఈ రోజున ఒక కళ సాకారం అవ్వబోతున్నటువంటిది పరిస్థితి అయితే ఎన్నెన్నో మత విద్వేషాలు మత సంబంధమైనటువంటి సంఘర్షణలు క్లాషెస్ న్యాయ పోరాటాలు ఇంత జరిగింది ఇంత జరిగిన తర్వాత వస్తున్నటువంటి ఈ సమయంలో కూడాను ఒక సామరస్యపూరిత వాతావరణం అనేటువంటిది నెలకొనించబడింది అనేటువంటి నమ్మకం మీకు కుదిరిందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే దీనికి ఇచ్చేసినటువంటి అంసారి అవతల పక్షాన వాదించినటువంటి ఈ విషయంలో మైనారిటీకి చెందినటువంటి న్యాయవాది కూడాను చాలా ఇది ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఘట్టం అని చాలా చాలా ఆహ్లాదం ఈ దేశంలోకి వచ్చి కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ పరిపాలన ఇదంటావా అందరిని సమానంగా కన్నబిడ్డలాగా చూడటం కదా ఛత్రపతి శివాజీ మూడు వందల ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ ఇవాళకి ఆయన జన్మదినం దేనికి చేసుకుంటున్నారు చాలా మందికి తెలియని విషయం ఛత్రపతి శివాజీలో సైన్యం సిక్స్టీ పర్సెంట్ ముస్లింసే ఆరాధించాడు అతను అభిమానించాడు అతను ఎవడైతే నా కన్న తల్లిని నా దేశాన్ని నా సంస్కృతిని ఇప్పుడు మీ నాన్న నేను ఎప్పుడు అదే ఉదాహరణ చెప్తుంటా మీ నాన్నగారు అంటే మీరు ఊరుకుంటారా ప్రభు గారు మీ అమ్మనంటే మీరు ఊరుకుంటారా మరి నా రామయ్య తండ్రిని అంటే నేను ఎందుకు ఊరుకోవాలి ఎందుకు ఊరుకుంటున్నాను రాజకీయాలు తీసేయండి నాకు వీళ్ళ వీళ్ళ ఓట్లు కూడా కావాలంటే మరి ఎయిటీ పర్సెంట్ వాళ్ళ ఓట్లు మీకు అక్కలేదా వీళ్ళు ఏమైపోయినా పర్లేదా ఈ నిర్ణయం ఎందుకు మోడీ మగాడు అని అంటున్నావంటే అసలు మీ పర్సంటేజ్తో నాకు సంబంధం లేదు మీరు ఓట్లు అయిపోయినా పర్లేదు నేను నా దేశపు అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాను నేను అదే చెప్పదలుచుకుంది బాటమ్ లైన్ ఆఫ్ రామాలయ రామాలయం నిర్మాణం ఏమిటంటే మన దేశపు అస్తిత్వాన్ని మన దేశ ధర్మాన్ని తర్వాత తరాల వాళ్ళకి చాటి చెప్పడానికి అతను చేసిన గొప్ప ప్రయత్నం గొప్ప నిర్ణయం అది ఎవరు కాదని అది జస్ట్ గుడి అంటే మీరు మతంగా చూడకండి దీని ధర్మము దాని ద్వారా అక్కడికి వస్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు రాముడు దండం పెట్టుకుంటారు ఇంకేం చేస్తారు ఆ చుట్టూ గోడల మీద అంతా రాస్తున్నారు ఇప్పుడు రామాయణంలో ముఖ్య ఘట్టాలు ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తారు డెఫినెట్గా ప్రభుకున్న ఇమేజ్కి మీకు ఇన్విటేషన్ ఇస్తారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీ మనవరాధను తీసుకెళ్తారు మీరు ఇదేంటి నాన్న ఈ నెవరో తాకు ఉంది ఏమిటి అంటే హనుమంతుడు అని చెప్తారు హనుమంతుడు అంటే ఏమిటి అని అడుగుతుంది హనుమంతుడి చరిత్ర అంతా అక్కడ కనిపిస్తోంది హనుమంతుడి మీద నేను ప్రార్థించాలని ఏం చేయాలి తాతయ్య అని అడుగుతుంది చూడు అన్న ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్ర తత్ర క్రితమస్తగాంజలిం మీరు చదువుతూ ఆ పిల్లలు నేర్పిస్తారు ఇది కదా సంస్కృతి మిగతావన్నీ మీరు నేర్పించక్కర్లా స్కూల్లో నేర్పిస్తున్నాయి ఎంత డబ్బు సంపాదించాలో దాని వెనకాల మీకు మన మానవ జీవన ప్రవృత్తి ఎలా కొనసాగించటం వల్ల నైతికంగా ఎలా కొనసాగించడం వల్ల తరాలు 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 మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాయో ఆ బోధ చేస్తున్నారు వీళ్ళందరూ ఆ పట్టాభిషేకం సమయంలో విభీషణుని అడిగారు నీకేం కావాలి భీషణ అని విభీషణుడు ఏమన్నాడు తెలుసా నాకు ఆ రాజ్యం కావాలి ఈ రాజ్యం కావాలి ఇప్పుడు మనకి వెళ్ళిపోయాడు కదా ఆ రాజ్యం అంతా అడకపోయినా ఇచ్చేసాడు ఇప్పుడు దానికి నిన్నే రాజుని అన్నాడు చేశాడు తర్వాత సంగతి నీకేం కావాలని అడిగితే విభీషణుడు మన జాతి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠంలాగా గొప్ప మాట అన్నాడు జీవితంలో ఎంతటి విపత్తు వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా చెలించకుండా ధర్మ మార్గంలోనే ప్రవర్తించే శక్తిని నాకు ఇవ్వు పరమాత్మ అన్నాడు నీకేం కావాలి అన్నాడు నీ కాళ్ళ దగ్గర కూర్చుని ఇంకా నాకేం కావాలి ఆల్రెడీ నీ కాళ్ళ దగ్గర కూర్చున్నాను కదా అన్నాడు ఆంజనేయ స్వామి నా ప్లేస్ ఇదే అని అప్పుడు శ్రీరామచంద్రుడు దయతో నామస్మరణ జరుగుతున్నంత కాలం నువ్వు చిరంజీవిగా భూలోకంలోనే వసింతువు గాక అన్నాడు ప్రాణప్రతిష్ట జరుగుతున్నటువంటి జరుగుతున్న రామ విగ్రహం తర్వాత ఈ ఈ ఆధ్యాత్మిక ప్రవాహం అనేటువంటిది ఆధ్యాత్మిక పరమైన ఆలోచన ఉధృతి అనేటువంటిది రామతత్వం అనేటువంటిది ఏ స్థాయిలో అనుకుంటున్నారు ఎప్పుడైనా చాలా హోప్ ఉందండి ప్రతి హిందువుకి నేను ఏంటంటే హిందువు అంటే ఒక సపరేట్ గా ఒక వర్గం అని మేము భావించట్లేదు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే దురదృష్ట మీ తల్లి గొప్పదనం గురించి మీ తండ్రి గొప్పదనం గురించి తెలుసుకోలేకపోవటం వల్ల మీరు కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ అయ్యారు దీని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తే అసలు కన్వర్షన్ అనే ఆలోచనే ఉండదు కన్వర్షన్ అన్నది మతం మార్పిడి అన్నది మానసిక దుర్బలత్వం క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ ఉత్తిష్ట పరంతప త్యక్వ వదిలిపెట్టు లే ఫైట్ అన్నాడు ఏం వదిలిపెట్టమన్నాడంటే మానసిక దుర్బలత్వం నీ గురించి నువ్వు తెలుసుకోకపోవటమే మానసిక దుర్బలత్వం మై ఫాదర్ ఇస్ మై హీరో అలాంటి వాడు శ్రీరామచంద్రుడు చావిడ భవిష్యత్తులో నాకు చాలా గొప్ప హోప్ ఉంది ఈ రామాలయ నిర్మాణం తర్వాత ఇప్పుడే ఇప్పటికే చూడండి అసలు ప్రతి 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 భారతదేశంలో ఉన్న ప్రతి రామదేవాలయం అసలు వాటికి థౌజండ్ టైమ్స్ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అందులో సందేహం లేదు సో నేను ఈ సందర్భంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వాల్ని ఇటు ఇళ్లలో తల్లిదండ్రులని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ పిల్లలకి మీ మనవాళ్ళకి మీ తర్వాత తరం వాళ్ళకి రామాయణం పరిచయం చేయండి ఇప్పటివరకు చేయకపోతే మీరు ప్రచారకర్త భగవద్గీతకి మీ జీవితాన్ని అంకితం చేశారు భగవద్గీతను రామ కృష్ణతత్వాన్ని రామతత్వాన్ని రెండింటినీ కంబైన్ చేస్తూ రెండింటినీ సంయుక్త పరుస్తూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక హైందవ ధర్మ విధానాన్ని ఏదైనా రూపకల్పన చేసే అవకాశం అసలు ఇది చాలా గొప్ప ప్రశ్న నాకు ఈ వేదిక నుంచి నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఏమనిపిస్తుంది అంటే దీని తర్వాత కార్యక్రమాలన్నీ వేరెవరు నేను భగవద్గీత ప్రచారానికి వెళ్ళే కార్యక్రమాలన్నీ శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి మిళితం చేస్తూ రామతత్వాన్ని కృష్ణతత్వాన్ని మిళితం చేస్తూ నా కార్యక్రమాలు నా భక్తి గీతాలు కావచ్చు రామదాసు కీర్తనలు కావచ్చు అన్నమయ్య కీర్తనలు కావచ్చు ఘనసాల గారి భక్తి గీతాలు కావచ్చు భగవద్గీత శ్లోకాలు శ్రీరామాయణంలో ప్రతి శ్లోకము మహామంత్రమే ఆపదలు ఉన్న వాళ్ళకి ఎంతటి ఆపదనైనా హరించగలిగే మహామంత్రం ఉంది అది వేదిక నుంచి చెప్తున్నాను ఆపద మీరు చెప్పండి ఆపద ఆపద మపహర్తారం దాతారం దాతారం సర్వ సంపదాం సర్వ సంపదాం లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం దీన్ని పఠించండి దీన్ని జపిస్తూ ఉండండి ఆపదలు ఎందుకు పోవో చూడండి అలాగే సర్వకార్య సిద్ధి మంత్రం ఈ ముఖ్యంగా సుందరకాండలో సర్వకార్య సిద్ధి మంత్రంగా అలాగే పోయిన వస్తువు దొరకటానికి కూడా ఒక అత్యద్భుతమైన మంత్రం ఉంది తదున్నసం పాండురదంతమవం శుచిస్మితం తారాధిపతుల్య దర్శనం ఈ మంత్రం చదివితే సార్ ఇది సుందరకాండలో అత్యద్భుతమైన శ్లోకం చాలా మంది ఇవాళ్ళకి చాలా తెలిసిన వాళ్ళు కూడా రాముడు వేరు శివుడు వేరు విష్ణు వేరు శివుడు వేరు అని మాట్లాడేవాళ్ళు ఉంటారు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం రెండు అదేదో రెండు రెండు వర్గాల లాగా వీళ్ళ మధ్య పోరాటంలాగా ఒకడెక్కువ ఒకటి తక్కువ లాగా వీడిని శివుడిని ఆరాధిస్తే అసలు మేము వాళ్ళ ఇంట్లోకి కాలు గడుకురావాలి అనేవాళ్ళు అసలు శివుడు ఫ్యామిలీని మొత్తం బాయ్ కాట్ చేసేవాళ్ళు ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళొస్తున్నావా లేకపోతే వినాయకుడి దగ్గరికి వెళ్ళొస్తున్నావా కుమారస్వామి దగ్గరికి వెళ్ళొస్తున్నావా అలా వెళ్ళొస్తే మాత్రం రావడానికి రా పర్యటనలోకి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇంట్లో పలానా స్వామీజీ మన ఇంటికి వస్తానారండి అంటే తప్పకుండా రండి మా మహద్భాగ్యం అని మీ ఇంట్లో శివుడి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగేట రెండో మాట ఉన్నాయని మరి ఆయన వచ్చే లోపల మరి అవి తీసేయాలి ఆయన ఆయన వస్తుంటే అవి తీసేయాలి ఆయన మందిరంలోకి రారు అని అంటే ఇతను షాక్ అయ్యి అయితే మీరు వద్దులేయండి అన్నట్టు ఇతను చాలా సీరియస్గా ఎందుకని అన్న లేదు అసలు వీళ్ళిద్దరూ ఒకటే అనే జ్ఞానం తెలుసుకునేంత వరకు అసలు ఆయన మా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేండి అన్నట్టు ఎందుకంటే విష్ణు సహస్రనామంలో అనే మంత్రం లేకుండా శివ శబ్దం లేకుండా విష్ణు నామం పూర్తి కాదు అలాగే భగవద్గీతలో రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో రుద్ర శబ్దం లేకుండా శివశబ్దం లేకుండా భగవద్గీత పూర్తి కాదు శివలింగాన్ని ప్రతిష్ఠించకుండా శ్రీరాముడి జీవితం పరిపూర్ణం కాలేదు రామేశ్వరం అదే కదా రామేశ్వరం అదే కదా అసలు ఎలా వీళ్ళందరూ ముడిపడిపోయి ఉంటే అనుశాసన పర్వంలో చెప్తాడు అనుశాసన పరంలో ఇంకా చాలా గొప్ప ఇది ఇది చాలా రైట్ పాయింట్ ఇది రైట్ టైం ఇది అనుశాసన పర్వంలో పాండవ సమేతంగా శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఉన్నప్పుడు పాండవాగ్రజుడైన ధర్మరాజు అంపశయ మీద ఉన్న ద్రోణాచార్యుడిని ఒక గొప్ప ప్రశ్న అడిగాడు శివుడు వైభవం తెలుసుకోవాలని నీ నోటి నీ నోటి మీద శివుడు వైభవం తెలుసుకోవాలని మహాత్మ అంటే అంపశయ మీద ఉన్న భీష్మాచార్యుడు కృష్ణు వైపు చూసి నవ్వుతూ గతంలో అనేక పర్యాయాలు శివుడి గురించి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొంది ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ నీ పక్కన ఉండగా నన్ను అడుగుతావా ఇప్పుడు ఆయన నోటి ద్వారా శివ వైభవాన్ని నేను తెలుసుకోవాలనుకు నేను కూడా వినాలనుకుంటున్నాను చెప్పు పరమాత్మ అని అంటుం చాలా ఎమోషనల్గా ఉంది అని భీష్మాచార్యుడు అంటే అప్పుడు ఈ పాండవులకి శివుడి వైభవాన్ని ఉపదేశిస్తూ శివ శివసహస్రనామాల్ని ఆ వేదిక నుంచి ప్రపంచానికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఇద్దరు ఒకటే కదా అసలు నువ్వేలా ఇప్పుడు పుట్టిన వాడి నువ్వేలా డిసైడ్ చేస్తావుడు వేరు వీడి ఈ మాత్రం తెలుసుకోలేని వాళ్ళు అసలు ఎలా ఎలా జ్ఞానులు అవుతారు దేవుళ్ళని రెండు కలిపినటువంటిదే భారతీయ సంస్కృతి భారతీయ హైందవ ఖచ్చితంగా ఎక్కడైనా అందుకనే మీరు అందరి దగ్గరికే వెళ్ళండి ఎక్కడో పవర్ ఉంది అది మీకు సంక్రమిస్తుంది వీళ్ళందరూ మీరు ముక్కోటి దేవతలు అన్నారు ముక్కోటి దేవతలు మీరు ఏ దేవత పట్టుకున్నా నదీనాం సాగరోగతి ఏ నది నదులన్నీ కలిసి సముద్రంలోకి వెళ్ళినట్టు నువ్వు ఏ దేవతనైనా పట్టుకో కొన్ని జన్మల తర్వాత నీ సాధన వల్ల నువ్వు తిరిగి చేరేది సముద్ర సముద్రంలోనికి కేశవం ప్రతి గచ్చితి ఆ పరమాత్మ దగ్గరకే పోతావు హరే రామ హరే కృష్ణ రామ రామ కృష్ణ ఒక హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇద్దరు ఏంటంటే మానవ రూపాన్ని ఎత్తి మానవ జీవితాలకు సందేశం ఇచ్చిన వాళ్ళు కాబట్టి తమ తమ జీవన గతిలో తమ తమ నడుస్తూ తమ ఆచరించి ఇలా ఆచరించాలని ప్రపంచానికి చెప్పిన వాళ్ళు అందుకని స్థిరపడిపోయారు మత్కర్మక్రన్ మరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్సమాం ఏతి పాండవ ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళేవాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అమాయకులైన వాళ్ళని వీళ్ళు డైరెక్ట్ చేయాల్సింది ఏమిటంటే ఏ పని చేయటం ద్వారా పరమాత్మ అనుగ్రహం పొందుతావు అంతే తప్ప నా మార్గంలో అడ్డబొట్టు పెట్టేసి లేదా వచ్చిన వాడికి నిలువు బొట్టు పెట్టేసి ఇదేమిటిది అంటే ఏదో ఒక నీకు అప్పుడు క్రైస్తవానికి నీకు తేడా లేకుండా అయిపోయింది కదా అదేమిటి నువ్వేరు నేను వేరు కాదు మనం అందరము ఒక్కటే మనందరికీ ఒక్కడే ఇది చెప్పాలి చివరిగా ఒక పెద్ద సందేహం అది అది దాన్ని మీరే నివృత్తి చేయగలరు అనేటువంటిది ఇప్పుడు హైందవ ధర్మము సనాతన ధర్మం అన్నిటికీ కూడా మూలం వేదం అంటారు వేదం వందే జగద్గురు అంటారు అంటే వేదం అపరుషేయం అంటే పురుషులంటే అంటే మానవుడు రాసింది కాదు అది సాక్షాత్తు పరమాత్ముని ముఖ పద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణి ఈ సందర్భంగా నేను దానికి చిన్న డిస్క్రిప్షన్ ఇస్తా భగవద్గీతకి భాష్యం రాసే ముందు శంకరాచార్య అప్పటికే అతి ప్రాచీనమైన ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ భగవద్గీతకి భాష్యం రాయడం ప్రారంభిస్తారు భగవద్గీతకి భాష్యం రాసిన తొలి భాష్యకారుడు జగద్గురు ఆది శంకరాచార్య ఆ స్థానాన్ని మరెవరు భర్తీ చేయలేరు అంత వాంగ్మయాన్ని ప్రపంచానికి అందించినవాడు ఆ తర్వాత ఎవరు అందించలేదు భగవద్గీతకి ప్రామాణికమైన భాష్యం కూడా శంకర భాష్యమే ఎన్నో భాష్యాల్ని రెఫర్ చేసి నూట యాభై మంది టెక్నీషియన్స్ స్కాలర్సు ఇన్ని పుస్తకాలు రెఫరెన్స్ తీసుకుని భాష్యం రాసుకుని తాత్పర్యం రాసుకుని ప్రపంచానికి అందించడంలో మన ప్రాజెక్ట్ అలా చేసాం భగవద్గీత భగవద్గీత అలా చేసాం ఎలా ప్రారంభించేటంటే నారాయణ అపర అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాహ సప్త ద్వీపాచ మేదిని దీని పాయింట్స్ పాయింట్స్గా చూస్తే శ్రీమన్నారాయణుడు మొదటివాడు అవ్యక్తానికి అతీతుడు ఈ సృష్టికి మొదలెవరు నారాయణుడు ఆయన అవ్యక్తానికి అతీతుడు అవ్యక్తం అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉద్భవించలేదు ఇప్పుడు ఏదైతే ఉద్భవించిందో దీనికంటే ముందువాడు అప్పటికి లోకాలే లేవు ఆ ముందువాడు ఈ అవ్యక్తం నుంచే బ్రహ్మాండం ఉద్భవించింది ఈ బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు లోకా ఆ ఈ సప్త ద్వీపాలతో కూడిన భూలోకం ఈ ఈ భూమి ఒకటి ఇందులో ఎనభై ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశులన్నిట్లోనూ బాగా తెలియగలవాడు జ్ఞానం ఉందనుకున్నవాడు అది తెలియగలవాడు మానవుడు వీడిని సక్రమార్గంలో నడిపించడం కోసం పరమాత్మ అందించినవి వేదాలు అంటే లైఫ్స్ టెక్స్ట్ అనమాట లైఫ్ డిక్షనరీ జీవితం అంటే జీవిత నాగరికత అంటే మనం కోరికలు తీర్చుకోవటం కాదు కోరికలు అదుపులో పెట్టుకుంటాం ఏది పడితే అది తీర్చేసుకుంటే సమాజం అస్తవ్యస్తం అయిపోతుంది అందుకని ఏం చేయాలో ఏం చేయకూడదు మనకి చెప్పిన వేదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గంగాధర్ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు అలాగే ఇలాంటి సందర్భాలు ఏర్పడిన అప్పుడల్లా మిమ్మల్ని మా స్టూడియోకి సుమన్ టీవీకి ఆహ్వానించి సందేహాన్ని వృత్తి చేసుకోవటం ఒకటి అలాగే తెలియని చాలా విషయాలను మేము తెలుసుకునేటువంటి అవకాశం మరలా మరలా మాకు కల్పిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా గదు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్